కోరికలు ఆశలు ఉంటాయి. అయితే కొంతమంది మాత్రమే వాటిని నెరవేర్చుకుంటారు. అయితే కొందరికి క్రేజీ ఐడియాలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా పెయింటింగ్, ఫోటోగ్రఫీ, సంగీతం తదితర రంగాల్లో ప్రజలకు ఎల్లప్పుడూ క్రియేటివిటీకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే, కర్ణాటకకు చెందిన రవి హాంగిల్ అనే వ్యక్తి ఇలాంటి క్రియేటివిటీని తనదైన శైలిలో ప్రపంచానికి తెలియజేశారు. అదేంటంటే, తన ఇంటిని మొత్తం కెమెరాగా మార్చేశారు. అందరి చేత సబాష్ అనిపించుకుంటున్నారు. తన కెమెరా ఇంటిని చూసిన వారు అవురా అని నోరు వెళ్ళబెడుతున్నారు. అంతేకాదు, వారి ఇంటి ముందుకు ఎవరైనా వచ్చి నిలబడితే క్లిక్ మనీలా ప్లాన్ చేశాడు. తన కెమెరా నివాసం ఇంట్లో ఉండటమే కాదు, తన కుటుంబానికి అందులో ఉండే కిక్కు ఏంటో తెలియజేస్తున్నారు. మరో విషయం ఏమిటంటే, తన పిల్లలకి కూడా కెమెరాకు సంబంధించిన పేర్లే పెట్టారు. ఈ సందర్భంగా అందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. కర్ణాటక రాష్ట్రం బెగ్లాంకు చెందిన రవి ఫోటోగ్రఫీని కెరియర్గా ఎంచుకున్నారు. అతని అభిరుచి మేరకు అచ్చం కెమెరా లాంటి ఇంటిని నిర్మించుకొని అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఇల్లు నిర్మించేటప్పుడు ప్రతి ఒక్కరికి ఏవేవో కోరికలు ఉంటాయి. అయితే అందరికీ అవి నెరవేరు. ప్లేస్ తక్కువగా రావడమో, ఉన్న ప్లేస్లో తమకు నచ్చిన డిజైన్ ఎలా నిర్మించాలో అని మదన పడుతూ ఉంటారు. అయితే తనకు ఉన్న తక్కువ స్థలంలోనే అందమైన కెమెరా హౌస్ను నిర్మించి అందరి చేత సబాష్ అనిపించుకుంటున్నారు రవి. అతను ఎప్పుడైతే ఆ ఇంటిని నిర్మాణం పూర్తి చేశారో, ఆ ఊరిలో ఉండే అందరి కళ్ళు తన ఇంటిపైనే పడ్డాయి. అంతలా అందరినీ ఆకట్టుకుంటోంది ఆ కెమెరా హౌస్. ఈ ప్రత్యేకమైన డిజైన్లో రీల్ కూడా ఉంటుంది. రవికి చిన్నప్పటి నుండి ఫోటోగ్రఫీపై క్రష్ ఉండేది. అతను తన పెంటాక్స్ కెమెరాను తీసుకొని గ్రామాలకు వెళ్ళి ఫోటోలను కెమెరాలో బంధించేవారు. అలా ఫోటోగ్రఫీ ఇతనికి ఒక అభిరుచిగా మారింది. ఆ తర్వాత ఇదే వృత్తిగా మారింది. ఇతను వివాహం చేసుకున్న తర్వాత పుట్టిన పిల్లలకు కూడా ఎప్సాన్, కెనాన్, నికాన్ పేర్లనే పెట్టారు. చూసారా, అతనుకు కెమెరా అంటే ఎంత ప్రేమో. ఇలాంటి వారు చాలా అరుదుగా ఉంటారు. ఈ కెమెరా హౌస్ సోషల్ మీడియాలో సైతం వైరల్ అయింది. ఈ ఇంటిపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. మరి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తే బాగుంటుంది కదా. సో ఇప్పుడే ఈ వీడియోకి కామెంట్ చేసేసి ఈ ఇల్లు కనుక నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే చూస్తున్నావు, ఇంకా ఏంటి అలాగే చూస్తున్నావు? కామెంట్ పెట్టలేదు. హా పెట్టారు రే కామెంట్. ఇంకా ఏంటి అలాగే చూస్తున్నావు? ఇంకా సబ్స్క్రైబ్ అవడం మర్చిపోయారు. అయిపోతారులే, థ్యాంక్స్ చెప్పే.